సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఘోర పరాభవం చవిచూసింది. అయితే ఈ మ్యాచ్ ఓటమి పైన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో శ్రేయస్ అయ్యర్ కొన్ని విషయాలు మాట్లాడాడు. ఇది నిజంగా ఒక పెద్ద లాస్, కానీ ఇలాంటి టైంలో మేము కృంగిపోము, ఎందుకంటే మాకు ఇంకా 2 గేమ్స్ ఉన్నాయి, కానీ మాకు కావాల్సింది 1 విజయం మాత్రమే. అయితే ఆ 1 విజయం కోసమే మేము 3 గేమ్స్ నుంచి ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ గేమ్ వల్ల మేము కొంచెం మోటివేట్ అవుతాము. నాకు తెలిసి మేము ఎస్ఆర్హెచ్ ఆడేటప్పుడు పవర్ ప్లేలోనే గేమ్ ఓడిపోయాము, ఎందుకంటే డేవిడ్ వార్నర్ మరియు వృద్ధిమన్ స్వాహా కలిసి 70+ రన్స్ కొట్టారు. వాళ్ళ బ్యాటింగ్ నిజంగా సూపర్, మా బౌలర్స్ పైన పూర్తిగా విరుచుకుపడి ఆడారని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. ఇలాంటి టైంలో మాకు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ అవసరం. ఈ లాస్ వల్ల మేము ఖచ్చితంగా కృంగిపోము. టీం పరంగా చూసామంటే మేము ఎన్నో సాధించాం ఈ ఐపీఎల్లో. నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా మేము బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాం, మా ఎఫర్ట్స్ అన్నీ పెట్టి గెలుస్తామని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. అపోజిషన్ టీం కోసం ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాం, అయితే అవేవి మేము ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం ఫీల్డ్లో. ఎస్ఆర్హెచ్ మాత్రం ఈరోజు సూపర్ బ్యాటింగ్ చేసిందని చెప్పాడు. నెక్స్ట్ మాకు ముంబై ఇండియన్స్ మరియు ఆర్సీబీతో మ్యాచెస్ ఉన్నాయి. ఆర్సీబీని మేము అప్పుడే ఒకసారి ఓడించాము, ముంబైతో కూడా మేము గెలవడానికి ప్రయత్నిస్తాము అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.